ప్రజలంతా ఏకమైతే ఒక్క తాటి మీదకి వస్తే ఆనాడు ఒక సాగరహారం ఏర్పాటైతే ఒక మిలియన్ మార్చ్ జరిగితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వంట వార్పులు ఇల్లు వదిలేసి రోడ్డు మీదకి వచ్చి వంట వార్పులు చేసినాం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అభివృద్ధితో అంటే విమర్శలతో పాటు విమర్శలతో పాటు అభివృద్ధిని కూడా చూపించాల్సిన అవసరం ఉంది జర్నలిస్టుల పాత్ర ఉంది రైతాంగం జరిగినటువంటి అభివృద్ధి పైన తను తను మొత్తంగా ఒక స్టాటిస్టిక్స్ తోటి మొత్తంగా అన్ని చెప్తా ఉన్నాడు మేము కాదనట్లేదు కానీ ఇయర్ అకాల వర్షం తోటి రైతాంగం అంతా కూడా మొత్తం పంట నష్టపోయి వాళ్ళంతా రోడ్ల మీద ఉన్నారు ఇలా ఆ పంట నష్టానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెల్లించిందని మేము అడుగుతా ఉన్నాం 10,000 రూపాయలు ఎకరాకు చొప్పున ఇస్తా అన్నారు మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఆ రైతుల బిడ్డలుగా మేము అడుగుతున్నది ఏంటంటే మా రైతాంగం తరపు నుంచి మేము అడుగుతున్నది ఏంటంటే ప్రతి ఎకరాకు 30,000 ఏదైతే పెట్టుబడి కోసం పెట్టుకున్నారో ఆ 30,000 రూపాయలు ఇవ్వండి ఎందుకు ఇవ్వరు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక కాడికి వెళ్ళి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దాని గురించి మాట్లాడలేదు మీరు రైతాంగం ఎక్కడ కూడా మేము రైతు బంధు ఇవ్వని అడగలేదు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వమని అడిగితే గిట్టుబాటు ధర ఇవ్వకుండా మేము పంట పెట్టుకోవడానికి రైతు బంధు పెట్టాము ఇలా దళితుల పరిస్థితి ఏంది ఎస్సీ సప్లాను నిధులు ఏమైనాయి అది దాన్ని వెత్తేస్తారు మొత్తంగా దళితులకు 3 ఎకరాలు ఇస్తామని మీరే కదా చెప్పింది 3 ఎకరాలు వేయకుండా 10 లక్షల గురించి ముందరేస్తారు ఇది కదా పోరాటం సాధించుకున్న తెలంగాణలో ఇలా రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా తెలంగాణ ప్రజలు ఇన్వాల్వ్ అయినారు ముఖ్యంగా ఇక్కడ అమరుల త్యాగాలున్నాయి విద్యార్థుల పోరాటాలున్నాయి ప్రజా పోరాటాలున్నాయి ఈ పోరాటాలతోటే అప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన చెప్తే ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడితే ఒక్క వ్యక్తి కొట్లాడితే వచ్చిన తెలంగాణ కాదు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు డాంబికాలు మాట్లాడి అక్కడ డబ్బాలు కొడితే వచ్చిన తెలంగాణ కాదు మా త్యాగాలున్నాయి 136 కేసులు 5 సార్లు జైలు జీవితాలు ఇప్పటికీ నిర్బంధంలో ఇప్పటికీ నిర్బంధంలో ఈ తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వినండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ స్వేచ్ఛ లేదనుకున్నామో ఇక్కడ మాట్లాడే హక్కును కోల్పోయామనుకున్నామో ఎట్లాంటి ప్రజా అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయని మనం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినామో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా ఇలా మాట్లాడే హక్కును ఇలా కాలరాయబడ్డది ఇక్కడ స్వేచ్ఛ లేదు ఇక్కడ పత్రికా స్వేచ్ఛ లేదు ఇలా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇలా నిర్బంధం ఎక్కుపెడుతున్న సందర్భం 4 గుమిగూడి ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడతామంటే ఇలా 20 మంది పోలీసులు వస్తారు అక్కడ 10 మంది నిలబడితే 150 మంది పోలీసులు అక్కడ గుమిగూడతారు ఇట్లాంటి నిర్బంధంలో ఇలా తెలంగాణ కొనసాగుతోంది దీన్ని నిజాయితీగా మీలాంటి వాళ్ళు కూడా మీరు చూసినలు మీరు ఉద్యమంలో ఉండాలంటున్నారు కాబట్టి మీరు ఒప్పుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి మీ పార్టీ పరంగా మీరు ఇక్కడ రాజకీయాలు మాట్లాడుకోవడానికి కోసం కాదు ప్రజల్ని గందరగోళపరచడం కోసం కాదు రాజకీయ పార్టీ చర్చలు పెడతాం పదేళ్ల కాలంలో ఒకటి చెప్తాను 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణ 100 ఏళ్లకు సరిపడా దోపిడీ జరిగింది 100 ఏళ్లకు సరిపడా ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు పాలిస్తున్న పాలకులు 100 ఏళ్లకు సరిపడా దోపిడీ దోచుకొని ఇలా సంపాదించుకున్నారు ఇది అక్షరాల నిజం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు 100 ఏళ్లకు సరిపడా ఈ 10 ఏళ్ల కాలంలో దోచుకున్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క ఎంపీ మంత్రులు ఈ అధికారం ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ఈ తెలంగాణను ప్రజల్ని ఉద్యమ ఆకాంక్షల గురించి ఎవరు మాట్లాడట్లేదు ఇలా మీరు ఇలా అమరవీరుల గురించి ఎవరు మాట్లాడట్లేదు ఏ రకంగా పరిపాలన సాగిందో ఏ రంగంలో మేము అభివృద్ధి సాధించడం ఏ రంగాల మీరు అభివృద్ధి చేసిలు ఇలా విద్యారంగం ఎట్లా ఉంది విద్యారంగం మాఫే చెప్తానండి నవీన్ మిట్టల్ విద్యారంగం మాఫే నడుపుతాడు సోమేశ్ కుమార్ భూ మాఫే నడుపుతాడు ఇలా గడవ శ్రీనివాసరావు ఇలా ఫార్మా మాఫియా వైద్య మాఫియా నడుపుతాడు ఇట్లా మొత్తం కూడా బీహార్ మూటని ఇక్కడ పెట్టేసుకొని మొత్తం మాఫియాతో ఇలా భూములన్నీ మళ్ళీ కబ్జా చేసుకుంటూ ఇక్కడ ప్రభుత్వ భూమి లేకుండా మొత్తం మాఫియా కన్సర్నలు నడిపిస్తున్నటువంటి పాలన కొనసాగుతోంది ఇలా ఈ దుర్మార్గాల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ తెలంగాణలో త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణలో ఇలా ఎంత విధ్వంసం జరుగుతుంది వనరుల విధ్వంసం జరుగుతుంది గుట్టలు ఖాళీ అవుతా ఉన్నాయి ఇసుక ఖాళీ అవుతా ఉంది మొత్తం కూడా ప్రకృతిని తనను తాను పునర్జీవింపలేనంతగా ఈ తెలంగాణ ఇలా విధ్వంసానికి గురైతా ఉంది మోడరేటర్ గారు మీరు ప్రతిపక్షము ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఏమో ఎక్కువ సమయం ఇచ్చి
ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేట వాళ్ళకి ఎక్కువ టైం ఉండాలి కదా. ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ త్యాగాలకు ఎదురొట్టి నిలబడి లాఠీ దెబ్బలు ఇలా జైలు నిర్బంధాలను ఎదుర్కొని ఉద్యమంలో నిలబడ్డం వినండి. చెప్పండి మీరు దీనికి సమానం చెప్పండి ముందు. అది మాట్లాడదాం ఒకటి రిక్రూట్మెంట్ గురించి మాట్లాడదాం. చదువు చెప్పే ప్రొఫెసర్ లేడు ఉస్మానే కాదు.